ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28:15. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు అని. ప్రియులారా, యెహోవాయే మనలను కాపాడువాడు. మన కుడి ప్రక్కను యెహోవా మనకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బై అయినను మనకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బై అయినను మనకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా మనలను కాపాడును, ఆయన మన ప్రాణమును కాపాడును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని. ప్రియులారా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మా భారాన్నంతటిని నీ మీద వేసి మేము విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.